మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్. ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, రాధిక వంటి స్టార్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆఖరున రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో శివుడిగా ప్రభాస్ నటిస్తున్నట్లు టాక్ వినిపించగా, పార్వతీదేవిగా నయనతార కనిపించబోతున్నట్లు గతంలో బజ్ నడిచింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్లో కొత్త పేరు వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ సరసన గతంలో నటించిన బ్యూటీ ఇప్పుడు అతడితో మరోసారి జతకట్టబోతోందట. ఆ బ్యూటీ మరెవరో కాదు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఆమెను పార్వతీదేవి క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఈ జంట మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత జతకట్టబోతుందన్నమాట. ప్రభాస్ కంగనా రనౌత్ 2009లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ మూవీలో కలిసి నటించిన సంగతి విదితమే. పరమశివునికి అపరభక్తుడు కన్నప్ప అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రభాస్ కంగనా రనౌత్ పాత్రలు కీలకంగా అవుతున్నాయి. దీనికోసం ప్రభాస్ 3 రోజులు కాల్ షీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రభాస్ కంగనాలపై షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నాడు. సుమారు 150 కోట్ల బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు స్టీవెన్ దేవస్సి, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్, పార్వతీదేవిగా కంగనా నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.